లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా జీటీ 650ది 30,000 కిలోమీటర్స్ రివ్యూ అనమాట. చాలామంది షాక్ అవుతుండొచ్చు, నేను బండి అమ్మేసిన మళ్ళీ తిరిగి కొనుక్కోలేదు. కాకపోతే ఏదైనా బండి అమ్మేసినప్పుడు 30,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే చేసిన నేను, అండ్ దాని రివ్యూ చాలామంది అడిగినారు 30,000 కిలోమీటర్స్ వరకు మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉండే, మంచి ఉండేనా గలీజ్ ఉండేనా అని చెప్పి. సో ఆ వీడియో అయితే నేను చేయలేకపోయినా, ఎందుకంటే అప్పుడు ఫుల్ నేను బిజీ ఉండే, లాస్ట్ టైం వీడియోనే చేయలేకపోయినా. సో ఈరోజు అయితే ఆ వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే రోడ్ మీద ఉన్నా కాబట్టి. ఇప్పుడు ఇంకో వీడియో కంప్లీట్ చేసిన, సో తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో 30,000 కిలోమీటర్స్ నాకు ఏమేమి ఎక్స్పీరియన్స్ వచ్చేసి, ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది అని నేను ఎక్స్ప్లెయిన్ చేసే రోజు వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ ద మోటో బ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. అండ్ ఈ బండి ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్స్ తిరిగింది, 30,000 కానీ ఎక్కువనే తిరిగింది. తర్వాత ఓనర్ తీసుకొని ఎంత చెప్పినారో మరి. బట్ ఇదైతే 2022 మోడల్ అనమాట. నా దగ్గర 1.5 ఇయర్ ఉండే బండి. ఆ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ 29,200 కిలోమీటర్స్ ఎంతో కవర్ చేసిన, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ అవి ఉన్నాయి. సో నేను మోడిఫై చేసిన దీన్ని ఘోరంగా, దగ్గర ఒక 1.5 లాక్ది మోడిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఎస్ఎస్ మోటో 2x2 ఫుల్ సిస్టమ్ ఉంది, వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్ ఉంది, తర్వాత కస్టమ్ పెయింట్ స్కీమ్ ఉంది, బార్ అండ్ మిరర్స్ ఉన్నాయి, ఆబ్వియస్లీ ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్ ఉంది, ఫ్యాన్సీ నెంబర్ ఉంది, జెల్ ప్లేట్స్ ఉన్నాయి. సో ద లిస్ట్ గోస్ ఆన్. కాకపోతే ఏంటంటే 30,000 కిలోమీటర్స్లో నాకు ఇది ఎంత సతాయించింది, లేకపోతే ఎంత మంచిగా ఉండే, ఎంత మైలేజ్ ఇచ్చింది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే, ఏమేమి మార్పిచ్చినా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్నీ డిస్కస్ చేద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో. బట్ యా, ఈ బండి నాకు ఎంత పడిందంటే 3,86,000 పడ్డది అనమాట, అప్పుడు ఆన్ రోడ్ నేను ఉన్నప్పుడు. సో ఆ 1.5 లాక్ పెట్టకుండా నా ఎక్స్పీరియన్స్ ఏందో నేను మీ అందరికి షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్వాలిటీ ఆఫ్ పార్ట్స్ నాకు అంత గ్రేట్ ఏం అనిపించలేదు. దీని క్వాలిటీ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్వాలిటీ, చాలా రస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ బండిలో. ఫ్రేమ్ చాలాసార్లు రస్ట్ అయింది, అండ్ మన బ్యాటరీ బాక్స్ అయితే కంప్లీట్లీ రస్ట్ అయిపోయింది. దాన్ని నేను మళ్ళీ మొత్తం బయటికి తీసి స్ప్రే పెయింట్ చేసి, ఐ మీన్ మొత్తం క్లీన్ చేసి స్ప్రే పెయింట్ చేసి మళ్ళీ పెట్టిన అనమాట. అందుకని చెప్పేసి ఉంది, లేకపోతే ఇప్పటికీ బ్యాటరీ కింద పడుతున్నాయి ఇట్లా. సో అదొక ప్రాబ్లం ఉండే. అండ్ దెన్ ఆర్ఆర్ యూనిట్ ఒకసారి ఎగిరిపోయింది, బేరింగ్స్ ఎగిరిపోయినాయి, అండ్ ఇంకేమేమి పోయినాయి, ఫోక్ సీల్స్ అవుట్ ఉండే అనమాట. ఫస్ట్ డే నుంచే, కొన్నప్పటి నుంచే ఫ్యాక్టరీ నుంచి ఫోక్ సీల్స్ అవుట్ ఉండే, అది మార్పించిన నేను. అండ్ ఫ్రంట్స్ ఎంటైర్ మొత్తం అయితే మార్పించినాయి, ఏమంటారు, ఫోక్ ఆయిల్ సీల్స్ కానీ, ఫోక్ ఆయిల్ డస్ట్ సీల్స్ కానీ, ఇవన్నీ మార్పించినాయి. ఎందుకంటే ఫుల్ వాబ్లింగ్ అవుతుండే అప్పుడు బండి. దానికోసం అని చెప్పి దగ్గర దగ్గర 7-8,000 స్పెండ్ చేసిన. సో ఎక్స్పీరియన్స్ అట్లుండే అనమాట నాది. అండ్ ట్యూన్ చేసే ముందు మైలేజ్ గురించి మాట్లాడితే, ఆల్మోస్ట్ నాకైతే సిటీలో ఒక 15-16 ఇస్తుండే, ఎందుకంటే చాలా హయ్యర్ ఆర్పిఎమ్స్ నడిపిస్తాను అనమాట బండి. లేదు ప్రశాంతంగా నడిపిస్తే 18-19 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ హైవేలో 28 కూడా ఇచ్చింది నాకు ఒకసారి, 29 కూడా ఇచ్చింది నేను కేరళ చేసినప్పుడు ఈ బండి మీద. సో యా, ఈ బండి నేను ఓన్లీ ఇంటికాడ పెట్టి సండే డ్రైవ్స్కి కాదు, ఐ హావ్ యూజ్ దిస్ బైక్ ప్రాపర్లీ కొండల మీద, రోడ్ల మీద, రోడ్లు లేని దగ్గర, హైవేస్ మీద, డిఫరెంట్ స్టేట్స్. ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ బైక్. సో 30,000 కిలోమీటర్స్లో ఐ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ టెరైన్స్ ఆన్ దిస్ బైక్ కాబట్టి ఆ కామెంట్ చేసే ఎలిజిబిలిటీ నాకు ఉందని నేను అనుకుంటున్నా. సో బైక్ ఈజ్ అ బ్యూటిఫుల్ బైక్, ద ఇంజిన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా రిలయబుల్ ఇంజిన్ అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఏంటంటే క్లచ్ ప్లేట్స్ చాలా వీక్ ఉంటాయి బండిలో, క్లచ్ ప్లేట్స్ టెన్ టు ఫెయిల్ ఎవ్రీ 25,000 కిలోమీటర్స్, 30,000 కిలోమీటర్స్. నేను క్లచ్ చాలా జాగ్రత్తగా వాడిన వరకు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బండి నడిపిస్తుంటే క్లచ్ కొంచెం వీక్ అయింది అనిపిస్తుంది. బట్ ఇంకొక 10,000 కిలోమీటర్స్ అయితే ఈ క్లచ్ ఈజీ నడిచిపోతుంది. చాలామందికి 20,000లోనే 5,000లో కూడా క్లచ్ ప్లేట్లు ఎగిరిపోయిన జీటీలు ఉన్నాయి, కొంతమందికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి అట్లా అనమాట. నాకైతే ఆ ఖర్చు ఇంకా రాలేదు. బట్ 30,000 కిలోమీటర్స్ అయితే ఆర్ఆర్ యూనిట్ ఎగిరిపోయింది. ఆర్ఆర్ యూనిట్ అంటే బేసికలీ మన బ్యాటరీ ఛార్జ్ చేసే యూనిట్ అనమాట. అది నాకు తెలిసింది 3,000 to 5,000 మధ్యలో ఉంటుంది, అండ్ దానికి ఒక 800 to 1,000 రూపీస్ లేబర్ ఉంటుంది ఇన్స్టాల్ చేయడానికి. అది మన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అనమాట ఆర్ఆర్ యూనిట్ అంటే. సో అది మార్పించిన నేను. అపార్ట్ ఫ్రమ్ దాట్ నా బండి ఒకసారి యాక్సిడెంట్ అయింది, పార్ట్స్ రావడానికి ఒక 10-15 డేస్ పడ్డది, కానీ బాగానే మేనేజ్ చేసినారు నాకు బండి. సో సర్వీస్ పార్ట్ అయితే అన్ని సర్వీస్ సెంటర్లో అయితే బండిని సర్వీస్ చేయలేరు, ఐ మీన్ సర్వీస్ చేస్తారు బట్ సరిగ్గా చేయలేరు, ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళ దగ్గర లేదనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం క్వాలిటీ మీద ఫోకస్ చేసి, యూనో సర్వీస్ మీద ఫోకస్ చేస్తే ఈ బైక్స్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఫేజ్ 2 జీటీస్ అయితే ఇంకా కొంచెం స్లోవర్ అనిపిస్తున్నాయి నాకు. బట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను దీని మీద ఒక, ఐ మీన్ ప్రాబ్లమ్స్ మీద దగ్గర ఒక 10 to 15,000 అయితే ఈజీగా ఖర్చు పెట్టిన, బేరింగ్స్ మీద కానీ, లేకపోతే ఈ ఫ్రంట్ వాబ్లింగ్ సీన్ మీద కానీ, ఇవన్నీ.
ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు సగం గుర్తు రావట్లేదు, ఎందుకంటే బండి అమ్మేసిన తర్వాత నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంది అని చెప్పి. కానీ 30,000 kilometers తర్వాత ద ఇంజన్ ఇస్ స్టిల్ జామ్. చూడండి, వైబ్రేషన్స్ అట్లాంటివి అయితే ఏం లేవు, అండ్ బోల్ట్స్ లూజ్ అయిపోయే లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఒకసారి వచ్చింది నాకు. నా ఇంజిన్ బోల్ట్ అనేది లూజ్ అయిపోయింది అనమాట ఈ 30,000 kilometers. అండ్ ఎవ్రీ సర్వీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు బిల్ వస్తుండే నాకు. ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలంటే నేను ఎక్కువ అవుతున్నాయి, కాకపోతే నేను మినిసిన్వి బ్రేక్ ప్యాడ్స్ వాడుతున్నాయి, బ్రెంబోవి వాడకపోతున్నాయి. సో ఐ వుడ్ కట్ కాస్ట్ ఆన్ ఇట్, నాకు వేరే దగ్గర నుంచి వస్తుండే బ్రేక్ ప్యాడ్స్ అదంతా దొరకవు కాబట్టి ఇంకా 5,000 అంటే 10,000 పట్టుకొని నడవండి మేజర్ సర్వీస్ అయితే. సో 30,000 kilometers ఎట్టన్నా మీరు ఒక 45,000 అయితే సర్వీస్కి స్పెండ్ చేయాల్సిందే, ఇంక్లూడింగ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే. అండ్ 30,000 kilometers నేను 3 sets ఆఫ్ టైర్స్ కూడా చేంజ్ చేయించిన. సో ఈచ్ సెట్ ఆఫ్ టైర్ 6,000 rupees పడుతుంది అనుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి. ఏ బ్రాండ్కి వెళ్ళినా, ఎంఆర్ఎఫ్కి వెళ్ళినా, సియాట్కి వెళ్ళినా, రాల్కోకి వెళ్ళినా, యాక్చువల్లీ ఫ్రంట్ నేను 2 sets మార్పించిన అనుకుంటా. యా ఫ్రంట్ అయితే 2 sets మార్పించిన, బ్యాక్ అయితే 3 sets మార్పించిన. సో ఫ్రంట్ వీల్ అయితే 15,000 kilometers వరకు వస్తుంది. అంటే 30 అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంక ఈ టైర్ అవుట్ అయిపోయినట్టే, నెక్స్ట్ టైర్ మార్పించుకోవాలి ఇప్పుడు న్యూ ఓనర్. కానీ 2024 GT 650 మీరు 4.4 lakhs పెట్టి కొనడం వర్తిట అంటే, నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ లాంటి కాంపిటీషన్ వచ్చినాక జీటీ కొని లాభం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆబ్వియస్లీ సౌండ్ అవి అయితే మీరు తప్పకుండా ఆలోచించాలి, బికాస్ ఇస్ డబల్ సిలిండర్ బైక్, సౌండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మోడిఫికేషన్ చేసుకోవాలన్నా దీనిలో ఎన్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. ఆప్రిలియాలో చేయలేము అన్నట్టు కాదు, కానీ బేసికలీ ఏంటంటే స్పేర్ పార్ట్స్ దొరకవు అనమాట దాన్ని. అంటే పార్ట్స్ ఎక్కువ సేల్ చేయరు ఎవరు ఇప్పుడే. సో మోడిఫై చేసుకోవాలంటే ఈ బండే యూజ్ చేయాలి. అండ్ ఈ బండిలో వచ్చేసి నేను 2nd meter నడిపిస్తున్నా, 1st meter యాక్సిడెంట్లో ఫక్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 1st meter ఫాగింగ్ ఇష్యూ ఉండే అనమాట. సో వాన పడితే ఊరికే ఫాగ్ అయిపోతుండే స్పీడోమీటర్ అనేది, దీంట్లో ఇష్యూ లేదు. 2nd meter వచ్చినప్పుడు మంచి మీటర్ వచ్చింది నాకు. అండ్ అది కూడా వారంటీలో ఫిక్స్ చేయరు చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో కహనీలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఎండ్ ఆఫ్ ద డే వారంటీ అయితే క్లెయిమ్ చేయరు. కొంతమందికి చేస్తారంట, చాలామందికి చేసినారు, నేను కూడా విన్నా, నాకైతే చేయలేదు వాళ్ళు. అండ్ ఈ 30,000 kilometers నేను క్లచ్ వైర్ ఒకసారి చేంజ్ చేసిన, అండ్ థ్రాటిల్ కేబుల్ అయితే ఒకసారి చేంజ్ చేసిన. క్లచ్ అయితే 2-3 times చేంజ్ చేసిన, ఎందుకంటే ఊరికే హార్డ్ అయిపోతుంది ఎవ్రీ 10,000 kilometers కదా, హార్డ్ అయిపోతుంది అనమాట. అండ్ చాలామంది లూబ్రికేట్ చేస్తారు దాన్ని, పెట్రోల్ ఇంకా ఆయిల్ పోసి 10,000, 5,000 kilometers లూబ్రికేట్ చేస్తారు. కాకపోతే పార్ట్ ఓన్లీ 150 rupees ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ వెంట్ ఫర్ ద చేంజ్. మళ్ళీ ఇప్పుడు ఏదైనా తగ్గిపోయింది అనుకోండి, లేని బాధ అది. అండ్ టూరింగ్ కేపబిలిటీ అయితే చాలా మంచిగా ఉంటాయి బండి, జస్ట్ ఇంటర్సెప్టర్ హ్యాండిల్ ఒకటి చేంజ్ చేసుకోండి అండ్ యూఆర్ గుడ్ టు గో. అండ్ చాలామంది ఇప్పుడు ట్యూనింగ్ కూడా చేపిస్తున్నారు, కోట్ 6 కానీ, వెనమ్ కానీ, జీటీ ట్యూనర్స్ కానీ, లేకపోతే చాలామంది యూజ్ చేస్తున్నారు బైక్స్ని. సో ట్యూన్ చేయిద్దాము అనుకున్న వాళ్ళు ట్యూన్ చేయించుకోవచ్చు, ఇట్ ఈస్ గుడ్. అండ్ కొనే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీటీ ఇంటర్సెప్టర్కి రీసేల్ వాల్యూ అస్సలు లేదు. 2 lakhs కూడా నీకు దొరికితే బయట, ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఎవరైనా జీటీ 650 కానీ ఇంటర్సెప్టర్ కొనాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. 2 lakhs, 2.2 lakhs కూడా నా తెలిసి ఒక 10-12,000 kilometers దిగిన జీటీ తీసుకోవచ్చు. అండ్ 10-12,000 kilometers ఇస్ నథింగ్ ఫర్ దిస్ బైక్, మంచి ఓనర్ తెలిసి ఉండాలి అనుకోండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీరు ఈజీలీ. 70,000 kilometers నడిచిపోతుంది ఇంజిన్. నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఈ బండి హైయెస్ట్ ఓడోమీటర్ తిప్పింది నేనే 30,000, ఇంకా నార్మల్గా 20 తిప్పిన వాళ్ళు ఉన్నారు, 15 తిప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, ఫోక్ ఆయిల్ సీల్స్ ఎగిరిపోతూ ఉంటాయి ఊకే, లేకపోతే బేరింగ్స్ ఎగిరిపోతూ ఉంటాయి, వాబ్లింగ్ ఇష్యూ అయితే లైటే తీసుకోండి, అది మీరు ఎంత చేసినా రిపేర్ కాదు. ఓవరాల్గా ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సర్వీస్ అయితే షిట్ ఉన్నమాట చెప్తున్నా మీ అందరికీ, సర్వీస్ సెంటర్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఒక మంచి మెకానిక్ దొరికింది అనుకోండి, ఒకవేళ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని మొత్తం పని వచ్చి అంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చి బైక్ దిస్ ఎ బ్యూటిఫుల్ బైక్. కాకపోతే ఏంటంటే అదే సర్వీస్ టైం టు టైం ఉందనుకోండి అంత బాగానే నడుస్తుంది, అటు ఇటు అయిందంటేనే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్రేక్ ఫెయిల్యూర్, దీస్ బైక్స్ ఆర్ ప్రోన్ టు బ్రేక్ ఫెయిల్యూర్ అనమాట. చాలామందికి ఫ్రంట్ బ్రేక్ ఫెయిల్ అవుతుంది, చాలామందికి బ్యాక్ అవుతుంది, నాకైతే బ్యాక్ అయింది ఒక 2-3 times, ఫ్రంట్ అయితే ఇంతవరకు కాలేదు థ్యాంక్ఫుల్లీ. బట్ మా కజిన్కి ఒకసారి నా బండి మీద అయిందంట,
సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. నా బండి అయితే ఒకసారి ఫ్రంట్ బ్రేక్ ఫెయిల్ అయిందని అంటున్నాను నేనైతే, నాకైతే ఎప్పుడు కాలేదు కాబట్టి ఐ వోంట్ కామెంట్ ఆన్ ఇట్ పర్సనలీ. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే వెరీ వీక్. ఒకవేళ మీరు టూర్ చేయాలంటే ఆబ్వియస్గా ఎక్స్టర్నల్ హెడ్ ల్యాంప్స్ అయితే వేయించుకోవాలి, ఆక్సిలరీ ల్యాంప్స్. అండ్ మోడిఫికేషన్ స్కోప్ అయితే ఎండ్లెస్, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. హెడ్ లైట్స్ నుంచి ఎగ్జాస్ట్ వరకు, టైర్లు, స్పోక్స్తో సహా ఎవ్రీథింగ్ యూ కెన్ మోడిఫై ఆన్ దిస్ బైక్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని ట్యాంక్ కలర్ చేంజ్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లియర్ కోట్ ఏదైతే ఉంటుందో పెయింట్ మీద చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. సో నార్మల్ మీరు గోర్ తగిలినా కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు కవర్ పెట్టినా కానీ ఇక్కడ తగిలింది అనుకోండి ఈజీగా స్క్రాచెస్ పడిపోతాయి అన్నమాట. సో కొన్న వెంటనే ఎవరన్నా పీపీఎఫ్ చేయించుకుంటే బెటర్ నా ఒపీనియన్. అండ్ ఈ 30,000 kilometers నేను వాడిన ఇంజన్ ఆయిల్ అయితే ఫస్ట్ ఆల్ ఆబ్వియస్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ఆయిల్ వాడిన 15,000 kilometers వరకు. దాని తర్వాత రెస్ట్ 15,000 kilometers అయితే నేను మోటల్ని వాడిన అనమాట. అండ్ ఇప్పుడు ఇది మోటల్ మీద రన్ అవుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే నార్మల్ ఏ ఇంజన్ ఆయిల్ రాయల్ ఎన్ఫీల్డ్ రికమెండ్ చేస్తే ఒక 5-6,000 kilometers ఒక స్కూప్డ్ అస్ వర్క్. సో దాని అది తీసి మీరు మోటల్ వాడండి. మోటల్ అయితే ఈజీలీ ఒక 7-7.5-8,000 kilometers వరకు ఈజీ నడిచిపోతుంది. సో మోటల్ అయినా లిక్విడ్ మోల్ అయినా వాడండి. ఎవరైనా ట్రాఫిక్ రైడింగ్ చేద్దామో, ఈ బండిని కార్నరింగ్ తీసుకెళ్దామో అని కొనుక్కుంటున్నారంటే అసలు కొనకండి, చేయొచ్చు కానీ ఎప్పుడు హాతిస్తామో మీకు తెలియదు. దిస్ ఈజ్ అ వెరీ హెవీ బైక్. అండ్ ఏంటంటే దీని ఫ్రేమ్ దట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కార్నరింగ్. సో ఈ బండి కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారంటే దాని హిసాబ్ కితాబ్ ఉంటుంది. కార్నరింగ్ గిర్నరింగ్ కోసం తయారు చేయలేదు ఈ బండిని. చేయొచ్చు, మనకు స్కిల్ ఉంటే ఆబ్వియస్లీ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేయదు బండిని. ఎప్పుడు ప్రతిరోజు మనది కాదంటారు కదా, అట్లా అనమాట. అలా కావాలంటే డ్యూక్ 3 తీసుకోండి. ఇప్పుడు అప్డేటెడ్ వర్జన్ కూడా వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ మచ్ బెటర్. మంచి ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది దాంట్లో, క్విక్ షిఫ్ట్ ఆటో బ్లిపర్ కూడా ఉంది. దీంట్లో అయితే ఏం లేదు, బగ్గడు బండి, రా బండి. సో రా బండి ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ నేను దీన్ని తీసుకోవడానికి రీజన్ కూడా అదే ఉండే, ఇట్ ఈస్ వెరీ రా అండ్ ఇట్ వాజ్ ఎక్స్క్లూజివ్ బ్యాక్ దెన్. ఇప్పుడు ఏంటంటే ప్రతి పంటర్ గన్ దగ్గర ఇదే బండి ఉంది. అండ్ ఇట్స్ నాట్ ఎనీ మోర్ ఎక్స్క్లూజివ్ నౌ, అందరి దగ్గర ఈ బండ్లు ఉంటున్నాయి. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఏమైనా కావాలంటే ఆ అప్రిలియా లాంటి బైక్స్ ఏమైనా తీసుకోండి. R3 కానీ కొత్త వచ్చింది, MT3 వచ్చింది, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మీకు కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మేము తీసుకున్నప్పుడు అయితే ఆప్షన్స్ ఎక్కువ లేకుండే. Duke 390 ఉండే, Ninja 300 ఉండే, అండ్ ఇది ఉండే అనమాట. ఇప్పుడైతే మీకు అప్రిలియా వచ్చింది, యూనో బజాజ్ కూడా 400 కొత్త రిలీజ్ చేస్తున్నారంట. అట్ ద సేమ్ టైం డ్యూక్ వచ్చింది, నింజా వచ్చింది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నీ చెక్అవుట్ చేయండి ఒకసారి. ఫర్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఆఫ్ పుట్టింగ్ దిస్ ఈస్ నాట్ వర్త్ ఇట్. బట్ చెప్పడం అయితే నేను చెప్తున్నా, అందరు చెప్పడం నచ్చదు కదా. చాలామంది ఏమనుకుంటారంటే నువ్వు కావాలని డిఫేమ్ చేస్తున్నావు బండి, నేను నచ్చదు కాబట్టి అట్లా చెప్తున్నావు అని. పైసలు ఎవరికి చెట్లకు గాయవు కదా, మీ పైసలు పోదని చెప్తున్నా. సో యా, సో విత్ దాట్ బీయింగ్ సెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నా నేను ఈ బండి మీద. ఇంకా వీడియోస్ ఏం చేయను. ఇంకా ఇంట్లో బండి పార్క్ చేసి దీని చిన్న చిన్న పనులు ఉన్నాయి. యాక్చువల్లీ దీన్ని టెస్ట్ రైడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. బట్ యా, విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. వావ్, డ్యూక్ నాటో వేసుకుని వెళ్తున్నా, చూసినారా? ఈ బండికి అయితే అట్లాంటి రోజు రావద్దని నేను కోరుకుంటున్నా. బై బై.